ఇళ్ల స్థలాల పేరుతో ఆవభూముల సేకరణలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇళ్ల స్థలాలకు సేకరించిన భూములను టీడీపీకి చెందిన మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట బుచ్చా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి అప్పారావు తదితరులు పరిశీలించారు. ఈ భూముల పరిశీలనకు వెళుతున్న టీడీపీ బృందం కార్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కరోనా లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున వెళ్లడానికి వీల్లేదని అడ్డుకోవడం గందరగోళానికి దారితీసింది. దీనితో టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి వాహనాలు దిగి నడుచుకుంటూ భూముల్లోకి వెళ్లారు. ఇళ్ల స్థలాల పేరుతో జగన్ ప్రభుత్వం భూమాఫియాకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. బురుగుపూడి, కాపవరం గ్రామాల్లో సేకరించిన భూమి ముంపు ప్రాంతమని ఇరిగేషన్ అధికారులు నిర్ధారణ చేసినా వైసీపీ నేతలు తమ జేబులు నింపుకునేందుకు ఈ భూములు ఎంపిక చేశారని ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ ముసుగులో చెరుగుతున్న దోపిడీని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. గోరంట్ల మాట్లాడుతూ కొన్న భూములన్నీ ఆవభూములేనని, అవినీతి జరగలేదని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. శెట్టి ప్రజా కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ రోజున పేదవారందరికీ ఇళ్ల పేరుతో భూదోపిడికి తరలిపారు. రాజమహేంద్రవరం సిటీ రోడ్లలో ఇళ్ళు కట్టించిస్తామని చెప్పి, ఇప్పుడు ఇళ్ళు కట్టడం స్థలాలు ఇస్తామని చెప్పి 25 కిలోమీటర్ల దూరంగా ఉన్న కాపవరం బూరుగుపూడి ప్రాంతాల్లో 600 ఎకరాల భూమి సేకరిస్తామన్నారు. దేనికి పనికిరాని, వరదమయమైపోయి సంవత్సరంలో 6 నెలలు నీటిలో ఉండే, 5 అడుగుల నుంచి 15-20-30 అడుగుల దాకా లోతులో ఉండే ప్రాంతంలో ఇవాళ ఇళ్ళు ఇస్తామంటున్నారు. మెరకలు చేయడానికి మళ్ళీ 1 లక్ష ఖర్చు పెడతామంటున్నారు. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. రాజమహేంద్రవరం సిటీ రోడ్లకి ఇది చెందింది కనుక, అక్కడున్న అర్హులందరికీ అన్యాయం జరుగుతుంది కనుక దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. దీంట్లో దోషులు ఎవరో తేల్చాలి. 4 నెలలుగా నడుస్తుంటే కార్యక్రమం ఎమ్మెల్యేకి తెలియదు, ఎంపీకి తెలియదని పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఈ దోపిడీలో భాగస్వాములలో తెలియాలి, పైన అధిష్టానం యొక్క ఆశీస్సులు ఏంటో కూడా తెలియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యొక్క భూ దోపిడీ యథేచ్ఛగా దాగుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈవేళ కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో ఈవేళ ప్రపంచమంతా కూడా ఈ కరోనాను ఎట్లా ఎదుర్కోవాలి, ఈ యొక్క కరోనా వైరస్ను వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజల ఆదాయాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు తమ జేబులు ఎట్లా నింపుకోవాలో ఆలోచనలో భాగంగానే ఈరోజు మరి జగనన్న భూమాఫియా దోపిడీ పథకం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి మరి వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ జగనన్న భూమాఫియా 2500 కోట్ల రూపాయలు మరి భూ దోపిడీకి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి తెరదీసినటువంటి పరిస్థితి. మరి అందులో ప్రత్యేకించి ఈవేళ ఎంత అన్యాయం అంటే, ఈవేళ ల్యాండ్ని కూడా 3 కేటగిరీలుగా, ఈ యొక్క ఏదైతే ఈ రెడ్డి త్రయం ఏదైతే ఉందో ల్యాండ్ని కూడా కేటగిరీలుగా అంటే 100 కోట్లు పైబడి దోచుకుంటే అది ఏ కేటగిరీగా, అది ముఖ్యమంత్రి కనుసన్నల్లో 20 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ప్రాజెక్టు ఉంటే అది బి కేటగిరీ మంత్రుల సమక్షంలో, అదేవిధంగా 20 కోట్లకు లోబడి ఉంటే అది సి కేటగిరీగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల సమక్షంలో. ఈ రకంగా 3 కేటగిరీలు పెట్టుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి మరి భూ మాఫియా దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి, అందులో భాగంగానే ఈరోజు రాజమండ్రిలో కూడా మరి ఏదైతే అయ్యన్న గళ్ళు అని పిలుచుకునేటువంటి ఈ ఆవా భూములు ఏవైతే ఉన్నాయో మరి ఇవి సంవత్సరానికి 7-8 నెలలు ఇవి నీటితో నిండి ఉండి, మనం ఇప్పుడు వచ్చాం రోడ్డుకి 5 మీటర్లకు దిగువన ఉన్నటువంటి పల్లపు ప్రాంతం, ఒక రకంగా ఈ ప్రాంతాన్ని చిన్న గోదావరి అని అంటూ ఉంటారంట. అటువంటి 5 మీటర్ల దిగువన ఉన్నటువంటి ప్రాంతాన్ని సంవత్సరానికి 2-3 నెలలు అంటే ధనియాలు శనగలు వంటి పంటలు పండించుకునేటువంటి భూమిని ఈవేళ మరి యొక్క ప్రభుత్వం పేదలకు ఇస్తానని కొనుగోలు చేయడం అంటే దీని వెనక, ఈ ఆవా భూముల వెనక 400 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ నాయకులు జేబుల్లోకి పోయాయి. మేము మేమందరం కూడా ఇక్కడ ఆవా భూమిని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ మాకు అందరికీ తెలుసుకోండి, ఈ ప్రాంతంలో మేము అంత తెలుసు కనుక ఈ ఆవా భూములు అంటే పెద్ద లోతైన భూములు, మరి వరద గోదావరిలోకి వెళ్ళే నీరు, ఇక్కడ పంటలు కూడా పండని పరిస్థితి, ఇవన్నీ కూడా గమనించి
ఇక్కడ అఖిలపక్షం కూడా గుర్తించి అఖిలపక్షం కూడా కోర్టు కట్టడం జరిగింది. కోర్టు కూడా కొంత కండిషన్స్ తోటి బెయిల్ కోర్టు ఇవ్వడం జరిగింది, స్టే ఇవ్వడం జరిగింది, కండిషన్స్ పెట్టింది. అది తొందరలో అది కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మరి ఎమ్మెల్యే గారేమో నాకు తెలియదు అంటాడు, ఎంపీ గారేమో పెద్ద ఎత్తున ఈ భూమి చేయడమే కాక డబ్బులు కూడా పేమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సబ్ కలెక్టరు కలెక్టరు కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేయకపోతే డబ్బులు పడవు. ఇప్పుడు డబ్బులు కూడా పడిపోయింది, దాన్ని ఎలా రికవర్ చేయాలి, రికవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలా ఇంత మోసం ఎప్పుడు ఇలా ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. ఆ మోసంలో భాగంగానే మరి ఉదాహరణగా ఈ ప్రాంతం చెప్పుకోవచ్చు, పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. మరి ఇళ్ళ స్థలాలు దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు కానీ కొనమిప్పాలి, ప్రజలు కూడా కొనమిప్పాలి. ఇక ఈ ప్రభుత్వం మరి ఆయన పేదలకు లబ్ధి చేసే విధంగా కాకుండా ఏదో తన స్వభావంగా నాయకులకి అందరికీ లబ్ధి పొందే విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అఖిలపక్షాన్ని కూడా నేను అభినందన చేస్తాను. అభిలేషన్ కూడా మాట్లాడమని చెప్పి